హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సండే రోజుని మధ్యాహ్నం మాటలు బట్టలన్నీ ఉతికేసి వాషింగ్ మిషన్లు వేసి కొన్ని చేతితో ఉతకాల్సిన బట్టలు కూడా ఆరేసానమాట. దగ్గర దగ్గర మధ్యాహ్నం 3 అయింది. అయితే ఇంకేం ఆరుతాయాలని చెప్పేసి తీయలేదు. నైట్ ఫుల్గా వర్షం పడింది. అసలు పైన బట్టల పరిస్థితి ఎలా ఉందా ఏంటనేది పైకి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. ఇంకా మా వారు ఒకటే గోల చెప్పొచ్చు కదా, నేనైనా తీసుకొస్తాను కదా అంటే ఏమో ఆరలేదు కదా, నెక్స్ట్ డే అన్న ఆరుతాయని చెప్పేసి ఉంచేశాను. ఇలా వర్షం పడుతుందని నాకు కూడా తెలియదు కదా అని చెప్పానమాట. ఇంకా పైకి వెళ్ళి చూసొస్తాను, కింద ఏమైనా పడిపోయినాయి అనుకోండి మళ్ళీ పిండేసి ఆరేయాలి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట పైన మనం, అందుకనే నాకు కాలు నొప్పులు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి కిందకి పైకి వెళ్ళేసరికి. సో బట్టలు అయితే బాగానే ఉన్నాయిలేండి, మరీ ముద్దగా అవ్వలేదు, ఒక మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకో లోపల అయితే వాటర్ ఉంది, అది శుభ్రంగా కడిగేసి అవి ఒక బట్టలు కింద పడిపోయినాయి, అవి కొంత నీట్గా పిండేస్తాను. ఇవైతే బాగానే ఉన్నాయి, ఏది కింద పడలేదు. వాతావరణం కూడా బాగానే ఉందండి, అంతే మబ్బుగా కూడా లేదు. ఎండ వస్తుంది అనుకుంటా, వస్తూ ఉంది ఎండ. ఇంకా బట్టలు అక్కడే ఉంచేసాను, మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఎక్కడ వేయాలి, ఎండ వచ్చేలా ఉంది కదా అని. ఇంకా రాగానే ఏం చేశానంటే వాటర్ పట్టేస్తున్నాను అనమాట బాటిల్స్లోకి. ఇవి నైట్ కాచిన నీళ్ళు అనమాట, నేను ఇప్పుడు కాసాను అనుకోండి అవి చల్లగా అవ్వడానికి టైం పడుతుంది కదా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నైటే కాచేసి ఉంచుకుంటాను. బాటిల్స్లో శుభ్రంగా కడిగేసి వేస్తానమాట. సో తర్వాత వాటర్ అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు పెడతాను, అది మధ్యాహ్నానికి వస్తాయి. ఇంకా సాయంత్రానికి అలా 3 సార్లు వరకు నేను వేడి నీళ్ళు కాస్తాను. ఎంత సమ్మర్ అయినా వేడి నీళ్ళు ఖచ్చితంగా కాస్తానండి. మళ్ళీ ఇందులోకి శుభ్రంగా కడిగేసి గిన్నెని మళ్ళీ వాటర్ పట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి పనిచేయదు లైటర్ అనేది. నేను నైటే అన్నీ కడిగేసుకున్నానులేండి, ఎందుకంటే ముందు రోజు నేను సండే రోజుని నాన్ వెజ్ వండాను కదా, అందుకని చెప్పేసి నైటే కడిగేశాను, కానీ ముగ్గేం పెట్టలేదు. ఇప్పుడైతే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను. 1.5 గ్లాస్ వేసాను, 1.5 గ్లాస్ వేసేసి బాగా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఒకసారే కడుగుతానండి, ఎక్కువసార్లు కడగను. ఒకసారి కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. పప్పు ఏం నానబెట్టలేదండి మండేకి, ఎందుకంటే సండే అంతా ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయన్నమాట, టైర్డ్ అయిపోతానని చెప్పేసి పప్పులు ఏం పెట్టుకోను. మండే రోజున ఏదొకటి వండుతాను, అంటే ఉప్మా లాంటిది అలాగా, కానీ మండే నానబెడతాను. కానీ ఒక్కొక్కసారి మండే కూడా నానబెట్టాను, ఎందుకంటే ఆ రోజు మార్కెట్ ఉంటుంది కదా, అది ఇది ఒకేసారి టైం ఉంటుందని, అంటే బాగా హడావిడి అయిపోతుందని. సో వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ స్టీల్ ప్లేట్ పెట్టేశాను, అంటే మనం కటింగ్కి ఈజీగా ఉంటుందని, గీతలు పడిపోతుందని అలాంటి ప్రాబ్లం ఏముంటుంది. నేను బాగా గట్టిగా ఏం చేయనండి, పై పైన లైట్గా అంతే ఇలా కట్ చేస్తానమాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనుకున్నాను. మేము ఎక్కువ వంకాయలు తింటాం, మీరు అబ్జర్వ్ చేశారా? వారానికి ఒకసారి ఖచ్చితంగా వంకాయ అనేది ఉంటుంది, మా వారికి ఇష్టం అనమాట. అయితే ఈ వంకాయ నాకు ఎలా ఇష్టం అంటే తెలంగాణ స్టైల్ ఇష్టం, మసాలా వంకాయ చేస్తారు కదా గ్రేవీ గ్రేవీ కింద, అది చాలా ఇష్టం నాకు. మా హస్బెండ్కేమో ఆంధ్ర సైడ్ వంకాయ కర్రీ అంటే ఇష్టం, సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. నేను ఈ కర్రీ అయితే ఓకే తింటాను, నేనేం తినకుండా అయితే ఉన్నాను, కానీ మసాలా కర్రీ చేస్తే మాత్రం మా వారు ఎక్కువ తింటారు అనమాట, ఏదో లైట్గా తింటారు. మళ్ళీ అది మిగిలింది అనుకోండి సాయంత్రానికి నైట్కి తినరు, పొద్దునే కదా తిన్నానని అది కర్రీ అయితే తింటారు అదనమాట. మా ఇద్దరికి అక్కడ కొంచెం చేంజెస్ వస్తాయి. ఇంకా నేనైతే ఏం పట్టించుకోను, ఏదొకటి అని తినేస్తానమాట. ఇంకా 4 ముక్కల కింద కట్ చేసేస్తున్నానండి, ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నాను, కొద్దిగా జీడిపప్పు వేసి వండితే కర్రీ బాగుంటుంది కదా, అందుకనే జీడిపప్పులు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటారనమాట ఈయన, జీడిపప్పు కర్రీ చేస్తానని. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను, ఆయిల్ వేసేసాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి ఇప్పుడే, జస్ట్ 1-2 నిమిషాల ముందు. మీరు చెప్తూ ఉంటారు కదా ఫ్రెష్గా అయితే బాగుంటుంది అక్క అని. తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసాను, 2 ఉల్లిపాయలు కట్ చేసినట్టున్నాను. సో దీన్ని కూడా బాగా ఫ్రై చేసాను. ఉప్పు వేసేసి మగ్గబెట్టేస్తాను 5 నిమిషాల పాటు, అంతలోపు పిల్లల దగ్గరికి వెళ్ళాలి, టైం అవుతున్నట్టుంది చూసుకోవాలి. వాళ్ళు ఎగిస్తే పిల్లలకు హాలిడేస్ అండి, ఇంకా ఒకరోజు వెళ్తే సరిపోతుంది, అంటే 31 వరకు వెళ్తే సరిపోతుంది, సెకండ్ నుంచి హాలిడేస్ అనమాట. దగ్గర దగ్గర 14 డేస్ హాలిడేస్ అండి. ఫ్రై అయిపోయింది, కొంచెం పసుపు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేసేస్తాను, జీడిపప్పు కూడా వేసాను, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేస్తాను. పిల్లలు లేకపోతే, అంటే స్కూల్కి వెళ్తే ఒక తలనొప్పి,
పొద్దునే హడావిడి హడావిడిగా ఉంటుంది, తర్వాత అంతా బాగానే ఉంటుంది. కానీ పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఆ వీడియోస్ తీయడానికి కానీ అస్సలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయితే ఎన్నిసార్లు డోర్ కొడతారో, అమ్మా అమ్మ బయటికి రా, అమ్మ బయటికి రా, తమ్ముడు కొడుతున్నాడు, అన్న కొడుతున్నాడు అని. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఉండదు, వాళ్ళు పడుకున్న తర్వాత ఇవ్వాలన్నమాట. అంటే నైట్ టైంలో ఇవ్వాలి, వాళ్ళు పడుకున్న తర్వాత ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు లేవకముందైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. బాగా మగ్గబెట్టేయాలండి, మగ్గపెడితేనే బాగా వస్తుంది అనమాట, లేకపోతే రాదు. వంకాయలు అనేవి నేను కొన్నప్పుడల్లా మా వారి చేతిలో నేను అక్షింతలు పడతానే ఉంటాయి. ఎందుకో తెలుసా, నేను బాగా ముదరై తెచ్చేస్తానంట. నేను చూసుకుంటూనే తెస్తానండి, నాకు ముదర లేత అనేది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఆయన ఏం చెప్పారంటే ముచ్చుకుంటుంది కదా అక్కడ లావుగా ఉండాలి, లావుగా ఉంటే మంచివి, సన్నగా ఉంటే బాగా వాడిపోయినట్టు మీనింగ్ అని చెప్పారనమాట. ఒకసారి తెచ్చాను అలాగే లావంటి, అది బాగానే ఉన్నాయి. ఇంకోసారి తెచ్చింది బాగాలేదు, ఇంకా నువ్వు మారవని నా మీద ఇసుకున్నారు. నేనేం చేయాలి, అది నాకు తెలియట్లేదు. ఫ్రెష్గా ఉంటున్నాయని తీసుకుంటున్నాను కానీ అందులో అన్ని గింజలే ఉంటున్నాయి అనమాట. ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా వేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసేసి ఒకటే ఒక విజిల్ వేపిస్తాను. ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మగ్గ పెట్టేశాను కదా ఎక్కువ మటుకి, అందుకని ఒకటే ఒకటి విజిల్ వేపించేసి ఆఫ్ చేసామనుకోండి, ప్రెషర్కి, కొత్త కుక్కర్ కదా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఆ ప్రెషర్కి సగం ఉడికిపోతుంది. ఇలాగా ఇంకా మా వారు లేచినట్టున్నారు, టీ పెట్టమన్నారు. కొంచెం వాటర్ వేసేసి తర్వాత పాలు వేసానండి. ఈసారి ఏం చేస్తున్నానంటే స్టవ్ మీద పెట్టి ఫస్ట్ వచ్చేసి షుగర్ వేస్తున్నాను, అది బాగా మరిగిన తర్వాత టీ పౌడర్ వేద్దామనుకున్నాను, మీరు చెప్పారు కదా. అయితే ఫస్ట్లో బాగానే పొంగడానికి ట్రై చేసిందండి, నన్ను ఏదో బిస్కెట్ చేద్దామని చెప్పేసి అనుకుంది. కానీ నేనేమి అంత ఈజీగా ఈసారి ఫెయిల్ అవ్వలేదు, కొంచెం పైకి కిందకి పెట్టి అడ్జస్ట్మెంట్ చేసేసి చిన్న స్టవ్ మీద పెట్టేశాను అనమాట. అనుకుంది ఈసారి కూడా నా చేత కడిగించేద్దాము మొత్తం అంతా అనుకుంది, కానీ కుదరలేదన్నమాట పాపం. మొన్న అయితే లాగా పొంగిపోయింది కదా, ఈసారి టీ నాతో ఆడుకోలేదు. సో చిన్న స్టవ్ మీద పెట్టేశానండి, బాగానే మరిగింది. తర్వాత వడగట్టేసి ఆయనకి ఇచ్చేస్తాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఈ హాఫ్ లీటర్ పాలతోటి అయిపోతుందా నీ సంసారం అంతా అన్నట్టు. హాఫ్ లీటర్తోనే సరిపోతుందండి, పిల్లలు పాలు తాగుతారు చిన్న చిన్న గ్లాసు, ఈయన టీ తాగుతారు, మిగిలినమోని నేను పెరుక్కి తోడబెట్టేస్తాను అన్నమాట. సో విజిల్ కూడా వచ్చేసింది, కలర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఎర్రనొక్క ఉప్మా అయితే చేస్తున్నాను, మొహాలు మాడిపోతాయండి ఎర్రనొక్క అనగానే. ఇంకా తాలింపుకి సంబంధించినవన్నీ వేసేసాను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి బాగా స్మెల్ వచ్చేంతవరకు, కమ్మటి స్మెల్ వస్తుంది కదా ఫ్రై అయితే, అంతవరకు ఫ్రై చేసేసి మంచిగా మనకి స్టిచ్చింగ్ బయట వాళ్ళు కుట్టడానికి లేకపోతే మంచిగా మనం రకరకాలు చేసుకుంటానికి టైం ఉంటుందండి. ఇదేంటంటే ఇక్కడ నాకు కస్టమర్స్కి ఇవ్వడం వల్ల నాకు అసలు ప్రెజర్ అయిపోతుంది అనమాట వంట విషయంలో. కానీ నాకు ఎప్పటి నుంచి ఇష్టం అండి, పెళ్ళైనప్పటి నుంచి, పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైతే నేను కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటానో నాలో నాకు బాగా ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, అయ్యో నేను కూడా వండాలి, పిల్లలకు పెట్టాలి అని. మనకేమో వెనకాల కస్టమర్స్, పైగా పండగ సీజన్లోనే మనం వండుకుని తింటేనే బాగుంటాయి కదా మామూలు రోజుల కన్నా. అయినా అవన్నీ వండాలన్నా కూడా మనకి ఇంగ్రీడియంట్స్కి డబ్బులు కూడా కావాలి కదా. ఇంకా అవి ఏం కుదరక నేనైతే వంటలు ఎక్కువ చేయను అనమాట, స్పెషల్స్ ఏం చేయను, నార్మల్గా రోజు వండే వండుతాను. కానీ ఎప్పటికైనా నేను మంచి మంచి వంటలు నేర్చుకుని మీకు చూపించాలని నాకు ఇంట్రెస్ట్ బాగా. తర్వాత రవ్వ వేసానండి, యాక్చువల్గా ఒక గ్లాస్ ఒకటి పావు తీసుకున్నాను. వాటర్ ఏం చేయాలంటే 2.5 వేయాలి, నేను 2 వేసాను, అందుకని సరిపోలేదన్నమాట, అడుగంట వేసింది. మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ దమ్ పెట్టాను. కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూడాలి, ఇంకా కొంచెం ఉందండి. నూనెంతా పైకి తేలే వరకు మనం వండితే బాగుంటుంది. ఇది వాటర్ తక్కువైపోయినాయి అన్నమాట, అందుకని అడుగంట వేసింది. మళ్ళీ కొన్ని నీళ్ళు వేసాను, యాక్చువల్గా అయితే 2.5 వేస్తే బాగుండేది, 2 వేసాను. మళ్ళీ వేనీళ్ళు పెట్టేశానండి పిల్లలకి, ఇంకో ఇక్కడ మగ్గిపోయింది. తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది, చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి బాక్సులు పెట్టేసి ఇంకా పంపించేస్తున్నాను, బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి. వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళ డాడీ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు, అంతలోపు నేను క్లీన్ చేశాను అనమాట. ఇదంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టాను. కొంతమందికి నేను పెట్టిన ముగ్గు నచ్చుతుంది, ఇంకొంతమంది కామెంట్ చేశారు కానీ నేను వాళ్ళకి షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట, పెడతారు అగ్నిదేవుడు కదా అని. ఎందుకంటే ఈరోజు మనకి మండే కదా, ఒకసారి క్లీన్ చేసేసుకుని పూజ చేసేసుకుంటే మనకి పని అయిపోతుంది. ఇంకా మా చిన్నోడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు అనమాట. ఏ పనులు చేయనివ్వరు వాళ్ళు వెళ్ళేంతవరకు, ఇంకా వెళ్ళిపోతున్నారండి స్కూల్కి.
ఈరోజు పాపం వాళ్ళ డాడీ తిట్టారనమాట, సరిగ్గా బట్టలు వేసుకుంటూ రావట్లేదు నీకు అని పెద్దోడిని. చాలా ఫీల్ అయిపోయాడు. నేర్చుకుంటారులే మెల్లగా అని చెప్తుంటే, ఎప్పుడు నేర్చుకుంటారు, ఇంకా బట్టలు వేసుకుంటాం కూడా రావట్లేదు, ఇప్పుడు నుంచి నేర్చుకోవాలని చెప్పారనమాట. ఇంకా వీళ్ళని స్కూల్కి పంపిన తర్వాత బట్టలు ఉన్నాయండి, ముందు రోజు 2 రోజులు ముందు రోజు అనమాట ఇవన్నీ కూడాని. అంటే ఇవి అవసరం లేదని మడత పెట్టలేదు, కానీ ఇప్పుడు మడత పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ పైన బట్టలు కూడా వస్తాయి కదా, అవి కూడా మడత పెట్టేయాలి. సాయంత్రం వెళ్ళి తీస్తాను, ఇప్పుడు ఏం తీయను. ఇంకా ఇవన్నీ బట్టలు మడత పెట్టేసుకుని, మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరూ తీసుకోవట్లేదు. నేను ఉన్న కస్టమర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి, ఇప్పటి నుంచి అలాగే చేస్తానండి. కేవలం వీడియోస్ కోసం మాత్రమే నేను స్టిచ్చింగ్ చేస్తాను, చాలా మందికి చేయట్లేదు. నేను అసలు నా గోల్ అనేది నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అనమాట. ఈ కస్టమర్ బ్లౌజులు కుడతా ఉంటుంటే వీడియోస్ అనేవి షూట్ చేయలేకపోతున్నాం. కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్లోకి, అవన్నీ నాకు చెప్పడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది నన్ను తిట్టారు, కాపీ కొడుతున్నావని ఇదని అదని. నేను చాలా బాధపడేదాన్ని, ఎందుకు కాపీ కొట్టడం, ఇందులో ఏముంది, నేను నేర్చుకుని ఇంకో 10 మందికి నేర్పిస్తున్నాను నా స్టైల్లో. ఇప్పుడు ఒక వీడియో చూసారు, అది మీకు అర్థం కాలేదు, అదే వీడియో నేను చెప్తే మీకు అర్థం అవ్వచ్చు కదా. స్టైల్ అంటూ వేరే ఉంటుందండి. బిర్యానీ ఎంతోమంది చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో చెప్తారనమాట, అంతే. సో అలాంటి వీడియోస్ ఎన్ని ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, అవన్నీ కూడా నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎంతసేపు ఈ కస్టమర్ బ్లౌజులు కుట్టి కుట్టి ఆ కొత్త కొత్త మోడల్స్ బ్లౌజులు కానీ ఆ కొత్త మోడల్స్ హ్యాండ్స్ కానీ చూపించడానికి టైం ఉండట్లేదు, వీళ్ళతోనే సరిపోతుందనమాట. ఈ టాప్స్, ఈరోజు టాప్స్ కుట్టాలి, ఆ అమ్మాయి నాకు సెకండ్ కల్లా కావాలక్క వెళ్ళిపోతున్నాను ఊరంది. సో ఇంకా కొత్త వాళ్ళకైతే ఎవ్వరికి తీసుకోవట్లేదు నేను, పాత వాళ్ళు చాలామంది డబ్బులు ఇవ్వాలి నాకు, వాళ్ళు ఇస్తే కానీ స్టార్ట్ చేయొద్దు అని అనుకుంటున్నాను అనమాట. ఇది కూడా అయిపోయిందండి, ఇవన్నీ కూడా మడత పెట్టేసుకుని ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి పెట్టేసుకుని స్నానం చేసి పూజ చేసేయాలన్నమాట. జస్ట్ దీపారాధన వరకే, మరి గ్రాండ్గా ఏముండదు. మామూలు రోజులు అంటే కొంచెం టైముని బట్టి, టైం ఉంటే దీపారాధన చేస్తాను, మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తానండి. మంచిగా దీపం వెలిగించుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నేను అన్ని చిన్న చిన్న ముక్కలన్నీ మిగులుతాయి కదా, మనకి కస్టమర్లు కుట్టగా లాంగ్ ఫ్రాక్లు కుట్టగా అవన్నీ దాచిపెట్టాను అనమాట, ఎందుకంటే వీడియోస్ కోసం. ఏదైనా కొత్త మోడల్స్ వచ్చినప్పుడు దాని మీద ట్రై చేసి మీకు చూపించవచ్చు కదా. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క పేపర్ కటింగ్ చేసి పంపిస్తావా అని. ఖచ్చితంగా పంపిస్తాను, కానీ నాకు ఇంకా ఇంకో ఈ కస్టమర్లది ఎక్కువైపోయిందండి, ఇవి కొంచెం నేను తక్కువ చేసుకుంటే. షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోండి, ఏదో పేపర్ కటింగ్ అంటే పంపించమంటే పంపిస్తాను, కానీ షిప్పింగ్ మీరే పెట్టుకోవాలి. క్లాత్ మీద కట్ చేయమన్నా సరే క్లాత్ కూడా మీరే పెట్టుకోవాలి, ఫ్రీగా కట్ చేసి పంపిస్తాను. అయితే చెప్పాను కదా, సండే రోజుని నేను 3 బ్లౌజులు కుట్టానండి, అవే ఇవి అన్నమాట. మనకి హెమ్మింగ్కి 2 బ్లౌజులు ఇవ్వాలి, ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్. ఇది ఆల్రెడీ కస్టమర్ తీసుకెళ్ళిపోయారు నేను వీడియో తీయకముందు అనమాట. తర్వాత 2 బ్లౌజులు కటోరీ బ్లౌజులు కుట్టాను, 2 ఆ రోజున, ఆ రోజే సండే రోజునే, ఈ 3 సండే రోజునే కుట్టానమాట, అంటే కటింగ్ చేసి ముందు రోజు పెట్టుకున్నాను, అందుకని ఈజీ అయిపోయింది. సో ఇవన్నీ ఎక్కడికక్కడ పెట్టేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాను. ఈ 2 కూడా హెమ్మింగ్కి ఇవ్వాలి. అమ్మాయికి ఫోన్ చేశానమాట, మెసేజ్ పెట్టాను వస్తా అంది. 2 కటోరి బ్లౌజులే, ఎప్పుడో ఇచ్చారనమాట, కానీ డబ్బులు మాత్రం లేటుగా ఇస్తారండి. ఎప్పుడు అంతేనండి, ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ అంతే. ఇది ఒక బ్లౌజు, ఇది స్టిచ్చింగ్ వీడియో పెట్టాలన్నమాట. ఈ బ్లౌజ్కి నేను బిల్లు వేసి కస్టమర్కి పంపించాలి. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేసాను, ఎందుకు నేను కుట్టినట్టుని ఇవ్వనంటే డబ్బులు ఇవ్వరు కదా, అందుకని. డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే వెంటనే మెసేజ్ పెట్టేస్తాను, వచ్చి తీసుకెళ్ళిపోతారు. కానీ డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి మాత్రం వాళ్ళు వచ్చి అడిగితే తప్ప ఇవ్వనమాట. సో బిల్లు ఎలా వేస్తానంటే, ఈ శారీ పీకో ఫాల్ మీ ఏరియాలో ఎంత నడుస్తే అంత వేసేయండి, మనమే ఫాల్ వేసాము. తర్వాత ఇది ఓవర్లక్ చేయలేదు సైడ్కి, మర్చిపోయాను, ఇప్పుడు చేస్తాను చూడండి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ లోపల పెట్టేశాను, ఈ సైడ్కి ఓవర్లక్ చేయాలన్నమాట, మర్చిపోయాను. సో ఇప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను చూడండి. మా ఇక్కడ ఉంటుంది అనమాట, వంటింట్లో ఉంటుంది, అయితే పక్కకి నేను చిన్నగా ఇలాగ అరేంజ్ చేసుకున్నాను, ఇంట్లో ప్లేస్ లేదు కదా. ఇదేంటంటే ఆ కాలు పెట్టాను చూసారా, రైట్ సైడ్ కాలు, ఆ కాలు దగ్గర పెడల్ ఉందన్నమాట, అక్కడ మనం ప్రెస్ చేస్తే. నేను ఆ మూలకి ఎందుకు పెట్టానంటే, పిల్లలు నడుస్తూ ఉంటారు కదా అటు ఇటు, దానివల్ల ఏమవుతుందంటే
ప్రెస్ అయిపోయింది అనుకోండి, పాడైపోతుంది. నేను పై మిస్టేక్లు ఆన్లో చూసి ఆన్లో పెట్టేశాను అనుకోండి, అప్పుడు కూడా ప్రెస్ అయిపోతుంది అనమాట. అందుకని ఆ మూల పెట్టి ఆ కాళ్ళతో నొక్కుతూ ఉంటాను. అక్కడ మోటర్ ఉంది మనకి, ఇంకా బాడీతో పని లేదండి. ఇలా సింపుల్గా ఏ మూల కంటే ఆ మూలకు అరేంజ్ చేసుకోవచ్చు. టోటల్గా 6100 అయింది ఇంటికి వచ్చేసరికి, అయిపోయింది. సైడ్కి ఒకటే మనం జాయిన్ చేసుకోవాలంతే ఓవర్లక్. ఇప్పుడు బిల్లు వేసేస్తాను. అయితే బిల్లు ఎలా వేస్తానో మీకు ఆల్రెడీ చెప్పాను కూడా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు ఇలా పట్టుకున్న తర్వాత బిల్లు వేయండి, లేత మర్చిపోతారు. నేను శారీ లోపల పెట్టేశాను కదా, పీకో ఫాల్కి వేసేసాను. ఎంత అమౌంట్ అయితే తీసుకుంటానో అంత అమౌంట్ పీకో ఫాల్కి అయితే వేసేసాను. ఇక్కడ పీకో ఫాల్కి అమౌంట్, తర్వాత లైనింగ్కి అమౌంట్ వేసేసాను. లైనింగ్ కూడా అమౌంట్ వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ కూడా అమౌంట్ వేసేసాను. మనకి స్టిచ్చింగ్ ఎంత అవుతుంది ఏంటి అనేది క్యాల్కులేటర్ చేసుకుంటాను, నోటి లెక్కలతో చేసుకోండి. ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ఇబ్బంది పడాలి. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటానండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ బిల్ అనేది కవర్లో పెట్టేసి వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తాను. ఫోటో తీసి ఇలాగ ఫోటో తీసేసి మెసేజ్ పెట్టేస్తాను. ఒకటేమో యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్న మొబైల్ అండి, ఎందుకంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది కదా అందుకుని. ఇంకోటి వచ్చేసేమో నార్మల్ తీసుకున్న మొబైల్ అనమాట, అంటే రోజు వాడే మొబైల్. సో వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తాను అనమాట. ఇలాగ ఫైనల్ బిల్ అని పెట్టేసి మెసేజ్ పెట్టేస్తాను. అయితే ఏం చెప్పారంటే ఇంకా శారీస్ ఉన్నాయి కుమారి, వస్తామని రిప్లై ఇచ్చారు. సో ఇది అయిపోయిందండి. ఇంకా నేను స్నానం చేసేసి దీపము అనేది దీపారాధన అనేది చేసేయాలి. అయిపోయింది. అంతలోపు నేను ఒక బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. కటింగ్ చేయలేదు, ఒకటి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదేంటంటే పైపింగ్ కోసం, మన స్టిచ్చింగ్ ఛానల్కి ఏ రకమైన పైపింగ్ క్లాత్ కావాలి, ఎలా ఉంటే బాగుంటుందని. అసలు నాకు చెప్పిందే చెప్పినా కూడా నాకైతే విసుగు రాదండి, ఇంకా చెప్పాలనిపిస్తుంది అనమాట. అంత ఇంట్రెస్ట్ నాకు. అందుకని నేను ఎక్కువ స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మనకి ఎక్కువ వీడియోస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత టాప్స్ వచ్చినాయి కదా, 7 టాప్స్ అన్నాను, అవన్నీ కూడా కటింగ్ చేసి స్టిచ్ చేశానండి. సో ఇప్పుడు టైం ఎంత అయింది, కటింగ్ ఎంత అయ్యేసరికి చెప్తాను చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అలా అవుతుందండి. మార్నింగ్ మనకి స్టిచ్చింగ్ ఛానల్కి వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 11:00 or 11:30 స్టార్ట్ చేశాను అనమాట కటింగ్ అన్ని, ఈ టాప్స్ ఆల్టరేషన్ అనమాట. నాకు ఎంత చిరాకు వచ్చేసిందంటే మొత్తానికి 7 టాప్స్ ఉన్నాయండి. అసలు ఒక 2 బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చు అనమాట. అందరూ అనుకుంటారు టాప్సే కదా, సైడ్ జాయింటే కదా, హ్యాండ్సే కదా అని. అన్నిట్లకి కూడా ఇవి ఎన్ని ఉన్నాయో అన్నిట్లకి కూడా మనం దారాలు మార్చాలన్నమాట. తర్వాత కింద హైట్ ఒకటి, అదేవిధంగా నడుము దగ్గర ఒకటి, ప్రతి చోట కూడా మనం అన్ని కూడా జాయింట్లు స్టిచ్చెస్ అన్ని వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చంక దగ్గర కూడా ఇక్కడ హ్యాండ్ అయితే నేను జాయిన్ చేయలేదు, జాయిన్ చేయాలంటే మాత్రం సైడ్ కూడా వేయాలండి. కేవలం నేను స్టిచ్చింగ్ ఒక వీడియో కోసం మాత్రమే ఒప్పుకుంటున్నానండి, పైగా నేను ఎవరికి ఒప్పుకోవట్లేదు అనమాట, కేవలం రెగ్యులర్ కస్టమర్కి మాత్రమే ఒప్పుకున్నాను. ఈ ఒక్కరికే అది కూడా అందరికీ కాదు. హైట్ సైడ్ జాయింట్లు టాప్ స్టిచ్చెస్ అవన్నీ ఏదో ఒకటైతే పర్లేదండి, మొత్తానికి 7 ఉన్నాయి. దీనికోసం నేనైతే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను ఈ 7కి అన్నిట్లు కలిపి. కానీ ఇరిటేషన్ మాత్రం వచ్చింది, అదే నేను 2 బ్లౌజులు కుట్టుకుంటే 500 వచ్చేస్తుంది, సగానికి సగం లాస్ అనమాట. సో నాకైతే టైలరింగ్ అనేది జస్ట్ ఒక ప్యాషన్ మాత్రమేనండి, దీని మీద సంపాదించాలని ఏం లేదు. ఫ్యూచర్ లో నేను చెప్తానే ఉంటాను ఎప్పుడు మీకు, ఫ్యూచర్ లో నా బ్లౌజులు నేను కుట్టుకున్నా సరే, నా డ్రెస్ నేను కుట్టుకున్నా సరే చూపిస్తాను, తప్ప కస్టమర్ మాత్రం ఖర్చు చేయను. ఇప్పుడు అంటే కస్టమర్ బ్లౌజ్ మాత్రం తీసుకోను. ఇప్పుడు నాకు ఇది పాతిల్లు కాబట్టి రెగ్యులర్ గా కస్టమర్లు ఉంటారు, వచ్చి అడుగుతా ఉంటారు, కుట్టను అంటే ఊరుకోరు కదా, అందుకని చెప్పేసి ఇంకా కుడుతున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నా గోల్ వచ్చేసి యూట్యూబ్ లోనే సెటిల్ అయిపోవాలని ఉందండి. యూట్యూబ్ కోసమే టైలరింగ్ అనేది ఏదో ఒక బ్లౌజు, ఒక 2 రోజులకో 3 రోజులకో ఒక బ్లౌజు కుట్టుకుని దాని మీద వీడియోస్ చేసుకుంటామే, లేదంటే ఒక పేపర్ కటింగ్ చేసేసి ఎవరికైనా కావాలంటే పార్సల్ చేయడం, అలా ఉంటది అనమాట ఫ్యూచర్ లో నా ప్లానింగ్ అయితే. సో ఈ ఒక్కొక్కటి నేను చూపిస్తానండి, ఏది బాగుందో నాకు ఏది సెట్ అవుతుందో చెప్పండి. సో దూరంగా పెడతాను కెమెరా. ఇది ఫస్ట్ వచ్చేసి ఒక టాపు, ఏ కలర్ బాగుందో చెప్పండి నాకు. ఇదొకటి, తర్వాత నార్మల్, ఇది నార్మల్, ఇదొక టాప్, ఇంకో టాప్. మీరే చెప్తూ ఉంటారు ఎప్పుడు నాకు డార్క్ కలర్సే బాగుంటాయని, ఇప్పుడు చెప్పండి ఏది బాగుందో. ఇదొక టాప్, ఇది కూడా కలర్ చేంజ్ అనమాట, వేరే కలర్. ఇది వైట్ టాప్.
ఓకేనా? ఇదిగో వైట్ టాప్, ఇదొక టాప్, టోటల్ గా 7 టాప్స్ అండి. నాకు చిరాకు వచ్చేసింది కుట్టి. ఇదొక టాప్, ఏది బాగుంది చెప్పండి. ఓకేనా? కుట్టి కుట్టి అయితే నాకు చిరాకు వచ్చేసిందండి ఇంకా, అందుకని ఇంకా ఏం కుట్టలేదు, ఏం కట్ చేసేది, ఏం పెట్టలేదు. సో మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా చిన్న చిన్న టాప్స్ కుట్టుకుంటే మీకు సెట్ అయిపోతుంది. కానీ మీరు బ్లౌజులు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇవి కుట్టుకోకండి, మళ్ళీ మీరు కుట్టుకోండి కావాలంటే. ఇప్పుడు నాయన ఏం కుట్టుకుంటే విసుగు రాదు, కానీ ఇన్ని కుట్టాలంటేనే నాకైతే ఈరోజు చాలా విసుగు వచ్చింది. కట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టి టాప్స్ ఇచ్చి వేసేసరికి ఇంత టైం పట్టింది. యాక్చువల్గా నాకు చాలా పెద్ద లాస్ చెప్పాలంటే నీరసం వచ్చింది. నాకు 2 బ్లౌజులు ఈజీగా వచ్చేస్తాయి ఈ టైంలో, 500 ఈజీగా వచ్చేస్తుంది నాకు. మీరు ఎంత వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా 500 ఈజీగా వస్తాయి. నిన్న వీడియోస్ పెట్టలేదు, 2 వీడియోస్ పెట్టాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా కుదరదు అనమాట. అందుకని బ్లౌజులు కుట్టాను కాబట్టి నాకు 3 బ్లౌజులు, కటోరీ బ్లౌజులు 3 కుట్టాను నేను. ఆ 3 బ్లౌజులు అంటే ఎంత, నేను 250 అలా తీసుకుంటాను. 3 బ్లౌజులు అంటే ఎంత, మొత్తానికి 750. నిన్న ఒక వీడియోనే పెట్టాను, పిల్లలు ఇంట్లో లేనప్పుడు బయటకు వెళ్ళి ఆడుకుంటారు కదా ఆ టైంలో పెట్టాను అనమాట. మనీ అనేది నాకు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ నాకు ప్యాషన్ చెప్పడం అన్న, నేర్పించడం అన్న. అందుకనే ఎక్కువ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫ్యూచర్ లో మాత్రం టైలరింగ్ అయితే మాత్రం బయట వాళ్ళు కుట్టునండి. కుట్టినా కూడా ఒక బ్లౌజ్ 2 బ్లౌజ్ అంతే తప్ప, వీడియోస్ కోసం అది కూడా. సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను, రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. సో ఇప్పుడు 2:30 అలా అవుతుంది. ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి మీకు రేపటి వీడియోలోకి స్కెడ్యూల్ చేయాలన్నమాట. అంటే రేపటి వీడియో, ఈ రోజు వీడియో రేపటికి వస్తుంది అనమాట అలాగా, లేకపోతే నాకు టైం ఉండట్లేదు ఎడిటింగ్ చేయడానికి, పొద్దున హడావిడి అయిపోతుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.